హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా మంట రాక ఆగిపోతుంటుంది కదా, సో అది మనమే ఆడవాళ్ళమే రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. సో రిపేర్స్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మన కింద ఆఫ్ చేసుకోవాలి, పైప్ దగ్గర ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మంట చూడండి, ఇక్కడ బాగా వస్తుంది కదా మంట. సో ఈ మంట అయితే నాకు చాలా చిన్నగా వస్తుంది చూడండి, చాలా చిన్నగా వస్తుంది. సో మనమే రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట, బయటికి వెళ్ళి షాపులకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు. మీరు చిన్నగా అక్కడ నట్లు ఉంటాయి, ఆ నట్లు ఉప్ప తీసుకోండి చూడండి, తీస్తున్నారు ఇక్కడ. ఆ నట్లు ఓపెన్ చేసి అనేవి కొంచెం టైట్గా ఉంటాయి, మనం ఎప్పుడు తీయం కదా అందుకనేసి టైట్గా ఉంటాయి. మీకు రెంచితో తిప్పండి, వస్తుంది ఈజీగా. సో ఇక్కడ ఒక సన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో ఏమైనా చీమలు కానీ ఏమైనా డస్ట్ అంతా చేరి మనకు మంట అనేది సరిగా రాదు. సో మనకి ఇక్కడి నుంచే మంట అనేది వచ్చేది. అయితే మనం ఒక పినీస్ పెట్టి లోపల ఇట్లా క్లియర్ చేస్తే డస్ట్ అనేది అంతా క్లియర్ అయిపోతుంది, చాలా మంట బాగా వస్తుంది. ఏంటంటే మనం ఎక్కువగా గ్యాస్ కడుగుతూ ఉంటాం కదా, డస్ట్ ఉన్న డస్ట్ అంతా అందులోకి పోతూ ఉంటుంది. సో ఇలా రిపేర్ చేసుకోవడం వల్ల మన గ్యాస్ అనేది మంట చూడండి, ఇందాక చిన్నగా వచ్చింది కదా ఈ మంట, ఇప్పుడు చూడండి చాలా పెద్దగా వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.